తెలంగాణ సాహిత్యం. తెలంగాణ సాహిత్యం అంటే ఏమంటున్నాం? తెలంగాణలో ప్రధానంగా రెండు రకాల సాహిత్యాలు ఉన్నాయి మనం. ఏంది తెలంగాణ సాహిత్యం అంటే? ఒకటి ప్రాచీన సాహిత్యం. ప్రాచీన సాహిత్యం ఏంది? ప్రాచీన సాహిత్యం అంటే, ప్రాచీన సాహిత్యం అంటే ప్రాచీన కాలంలో ఉన్నటువంటి, అంటే క్రీస్తు పూర్వం నుండి ఉన్నటువంటి, ఎవరి కాలంలో? శాతవాహనుల నుండి మొదలు పెడితే నిజాముల వరకు ఉన్నటువంటి సాహిత్యాన్ని మనం ఏమన్నామంటే ప్రాచీన సాహిత్యము. దాన్ని ఏన్షియంట్ లిటరేచర్ అంటాం. ఏన్షియంట్ లిటరేచర్ అంటే ప్రాచీన సాహిత్యం. శాతవాహనుల కాలం నుండి నిజాముల వరకు ఉన్న సాహిత్యాన్ని ప్రాచీన సాహిత్యం అన్నాం. ఇంకోటి ఇది ఆధునిక సాహిత్యం. దీన్నే మోడర్న్ లిటరేచర్ అంటున్నాం. ఏమంటున్నామండి? ఆధునిక సాహిత్యాన్ని మోడర్న్ లిటరేచర్. ఏంది మోడర్న్ లిటరేచర్లో ఏముంది? ఆధునిక సాహిత్యం అంటే కథలు నవలలు జీవిత చరిత్రలు, అంటే బయోగ్రఫీస్, జీవిత చరిత్రలు, ఆత్మకథలు, ఆటోబయోగ్రఫీస్, కథలు, నవలలు, జీవిత చరిత్రలు, ఆత్మకథలు, ఇవన్నీ కూడా ఆధునిక సాహిత్యంలో వచ్చినటువంటి రచనలు. కానీ ఒక ఇరవై ఐదు సంవత్సరాల వెనక్కి వెళ్తే ఆధునిక సాహిత్యంలో ఒక కొత్త సాహిత్యం మన ప్రపంచంలోకి, మన తెలంగాణలోకి అడుగుపెట్టింది. ఎక్కడ లేనటువంటి సాహిత్యం, ఒక తెలంగాణకు మాత్రమే ఉన్నటువంటి సాహిత్యం ఏంటంటే అది ఉద్యమ సాహిత్యం. మూమెంట్ లిటరేచర్ అంటాం. ఉద్యమ సాహిత్యం ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్ 2, గ్రూప్ 1, ఇప్పటివరకు గ్రూప్ 1 జరగలేదు, జరిగినటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్ 2 ఎగ్జామ్స్ ఏది తీసుకున్నా ఉద్యమ సాహిత్యం నుండి ఖచ్చితంగా రెండు బిట్లు పడుతున్నాయి. ఎస్ఐకి అయితే కంపల్సరీ, కానిస్టేబుల్ కంపల్సరీ, గ్రూప్ 2 కంపల్సరీ. ఏంది ఉద్యమ సాహిత్యం? ఆధునిక సాహిత్యంలో ఇటీవల వచ్చిన సాహిత్యం ఏంటంటే ఉద్యమ సాహిత్యం, మూమెంట్ లిటరేచర్. తెలంగాణ అంటేనే ఆట పాట మాట అన్న. తెలంగాణ ఉద్యమాన్ని నడిపించింది ఏంటంటే అది పాటనే. తెలంగాణలో ఏ సభ జరిగినా, ఏ సమావేశం జరిగినా, ఏ కార్యక్రమం జరిగినా పాటలతోనే ఉద్యమం ప్రారంభమైంది. అంటే తెలంగాణ భావనను, తెలంగాణ డిమాండ్ను పాటల రూపంలో ఈ భవిష్యత్తు తరాలకు, ఇక్కడున్నటువంటి ప్రపంచానికి, ఇక్కడున్నటువంటి ప్రజలకు, ఇక్కడున్నటువంటి మనిషికి, చెట్టుకు పుట్టకు అందించింది ఏంటంటే అది సాహిత్యం. కొమ్మాలల్లో కోయిలమ్మ పాట వాడుతున్నది జై తెలంగాణ అన్నది. చూడండి, కొమ్మల్లో ఉన్న కోయిలమ్మ కూడా ఏమన్నదట? జై తెలంగాణ అని. అంటే ప్రకృతిని కూడా ఉద్యమంతో మమేకం చేసినాం మనం. అట్లా తెలంగాణ ఉద్యమానికి బాసటగా అండగా నిలిచింది ఏంటంటే అది ఉద్యమ సాహిత్యమే. కొమ్మాలల్లో కోయిలమ్మ పాట వాడుతున్నది జై తెలంగాణ అన్నది, అలిసిపోయిన లెడీకూన గంతులేస్తానన్నది, కలిగజేగడతనన్నది, ప్రాణం పోయే మేకా పిల్ల డప్పునైతనన్నది, దండోరా వేస్తానన్నది, అప్పుడే పుట్టిన లేగా దూడ దుంకులాడుతున్నది, దుమ్దాం చేద్దామని అన్నది. కొమ్మాలల్లో కోయిలమ్మ పాట వాడుతున్నది జై తెలంగాణ అన్నది అంటూ ప్రకృతిని, పశువులను కలిపినటువంటి పాట అది తెలంగాణ సాహిత్యం. మనకు అడిగింది పాట ఎవరు రాస్తున్నాడు, ఏ పాట? కొమ్మాలల్లో కోయిలమ్మ. కొమ్మాలల్లో కోయిలమ్మ అనే పాటను ఎవరు రాస్తున్నాడు? కొమ్మాలల్లో కోయిలమ్మ పాట వాడుతున్నది జై తెలంగాణ అన్నది అనే పాటను రాసినారంటే గిద్దె, వరంగల్ చెందినటువంటి గిద్దె రామనరసయ్య. గిద్దె రామనరసయ్య అద్భుతంగా రాసినటువంటి పాట ఏదండి? కొమ్మాలల్లో కోయిలమ్మ. కొమ్మాలల్లో కోయిలమ్మ పాట వాడుతున్నది జై తెలంగాణ అన్నది అనే పాటను రాసింది అంటే గిద్దె రామనరసయ్య రాసింది. తెలంగాణ ఉద్యమంలో పాటని నడిపించింది. అవును, విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నడిపించారు. ఆ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిందారంటే గుమ్మడి విఠలరావు అలియాస్ గద్దర్. గద్దర్ రాసినటువంటి పాటలు
తెలంగాణ ఉద్యమంలో ఒక ఊపు ఊపిని ఒక ఊపు ఊపిని సో ఆ గద్దర్ గురించి నేర్చుకుందాం ఎవరి గురించి గద్దర్ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి ఎవరంటే దట్ ఇస్ గద్దర్ ఆ గద్దర్ పాటలేందో ఒకసారి చూద్దాం ఎవరు రాసిన పాటలు గద్దర్ గద్దర్ అసలు పేరు ఏందండి గుమ్మడి విఠలరావు అంటున్నాం ఏమంటున్నాం గుమ్మడి విఠలరావు గుమ్మడి విఠలరావు గద్దర్ అసలు పేరు ఏంది గుమ్మడి విఠలరావు గుమ్మడి విఠలరావు ఇతను రాసిన పాటలు ఏంది ఇవి చూద్దాం గద్దర్ అందరూ తెలిసిన వ్యక్తి కదా గద్దర్ అసలు పేరు ఏందంటారు గద్దర్ అసలు పేరు గుమ్మడి విఠలరావు గుమ్మడి విఠలరావు ఎక్కడైతని స్వస్థలం మెదక్ జిల్లాలోని తూప్రాన్ మెదక్ జిల్లాలోని తూప్రాన్ ఇతని కలం పేరు ఇతని కలం పేరు లేదా ఇతను రాసినటువంటి పుస్తకం పేరు అడిగింది ఇతని కలం పేరు ఏంటంటే గదర్ 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 అంటే అర్థం ఏంది విప్లవం మార్పు చేంజ్ గదర్ అనే పదానికి అర్థం ఏందని విప్లవం ఇంక్విలాబ్ అంట ఇంక్విలాబ్ జిందాబాద్ విప్లవం వర్ధిల్లాలి గుమ్మడి విఠలరావు పాటలు రాసి తాను రాసినటువంటి పాటల పుస్తకానికి ఏమని పేరు పెట్టిను గదర్ అని పేరు పెట్టిను గదర్ అంటే విప్లవం అని అర్థం మార్కెట్లో పుస్తకం రిలీజ్ అయింది ఏ పుస్తకం బాగుందంటే గదర్ 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 అనే పుస్తకం ఏంది సో గుమ్మడి విఠలరావు కాస్త ఏమైండు గద్దర్గా మారిపోయింది గుమ్మడి విఠలరావు ఏమైంది గద్దర్గా పేరు మారిపోయింది సో ఎవరు కూడా గుమ్మడి విఠలరావు అన్నారు అందరు కూడా గద్దర్ అని అంటారు ఈ గదర్ అనే పార్టీ బాగా ఫేమస్ అయింది అవునా గదర్ పార్టీని స్థాపించింది ఎవరన్నా గదర్ పార్టీని స్థాపించి లాలా హరిదయాల్ స్థాపించింది లాలా హరిదయాల్ స్థాపించిన పార్టీ ఏదంటే గదర్ అనే పార్టీ ఇదే గదర్ అనే పార్టీని ఆంధ్రాలో స్థాపించింది ఎవరన్నా ఇదే గదర్ అనే పార్టీని ఆంధ్రాలో స్థాపించింది దర్శి చెంచయ్య ఇవి రెండు మార్కులు మనకు ఇది ప్రీవియస్ క్వశ్చన్ ఇది ప్రీవియస్ క్వశ్చన్ గదర్ అనే పార్టీని స్థాపించింది ఎవరు లాలా హరిదయాల్ ఆంధ్రాలో దీన్ని నడిపించింది ఎవరు దర్శి చెంచయ్య గదర్ అసలు పేరు ఏందండి గుమ్మడి విఠలరావు ఇతని స్వస్థలం ఎక్కడ మెదక్ జిల్లాలోని తూప్రాన్ ఇతని కలం పేరేంది గదర్ గుమ్మడి విఠలరావు గుమ్మడి విఠలరావు ఒక పార్టీ పెట్టింది ఆ పార్టీ పేరు ఏందండి టీపీఎఫ్ టీపీఎఫ్ అనే పార్టీ పెట్టి టీపీఎఫ్ అంటే తెలంగాణ ప్రజా ఫ్రంట్ తెలంగాణ ప్రజా ఫ్రంట్ అనే పార్టీని స్థాపించింది గద్దర్ ఏ పార్టీ స్థాపించను తెలంగాణ ప్రజాఫ్రంట్ అనే పార్టీని 2010 అక్టోబర్ 3 నాడు స్థాపించను 8వ తారీఖు నాడు ఏకగ్రీవంగా అధ్యక్షుడైను ప్రజాస్వామిక తెలంగాణ లక్ష్యంగా గద్దర్ ఏం చేసిను తెలంగాణ ప్రజాఫ్రంట్ అనే పార్టీకి ప్రాణం పోసిండు ఏ పార్టీకి తెలంగాణ ప్రజాఫ్రంట్ అనే పార్టీకి ప్రాణం పోసిండు బహుజన తెలంగాణ కావాలి ప్రజాస్వామిక తెలంగాణ కావాలని కలలుగన్న వ్యక్తి ఎవరంటే గుమ్మడి విఠలరావు గద్దర్ రైట్ మనకేమడిగిండు గద్దర్ రాసిన పాటలు ఏవి అన్నాడు గద్దర్ రాసిన మొట్టమొదటి పాట ఏందన్నాడు గద్దర్ రాసిన తొలి పాట గద్దర్ రాసిన తొలి పాట ఆపుర రిక్షా ఆపుర రిక్షా అనే పాట రాసింది ఏ పాట ఆపుర రిక్షా అనే పాట రాసింది ఇతనికి నంది అవార్డులు రావడం జరిగింది మనకేమడిగిండు గద్దర్కి నంది అవార్డులు అందించిన పాట లేదను గద్దర్ ఏ అవార్డులు నంది అవార్డులు అందించిన పాటలు గద్దర్కి నంది అవార్డులు అందించిన పాట ఏ పాటకు అవార్డు వచ్చింది మల్లె తీగకు పందిరి ఓలే మల్లె తీగకు పందిరి ఓలే మస్క సీకటిలో ఎన్నెల ఓలే నీ పాదం మీద పుట్టుమచ్చనే చెల్లెమ్మా తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా నీ పాదం మీద పుట్టుమచ్చనే చెల్లెమ్మా
తోడ ఉట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మ మల్లె తీగకు పందిరి ఓలే మస్క సీకటిలో ఎన్నెల ఓలే అంటూ రాసిన పాటకు నంది అవార్డు వచ్చింది. మళ్ళీ గద్దర్ నంది అవార్డు తీసుకుంటా? తీసుకోలే. నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మ. అదేవిధంగా 2011 వచ్చిన అద్భుతమైన సినిమా జై బోలో తెలంగాణ సినిమా వచ్చింది. మలిదర్శ ఉద్యమంలో బాగా పాపులర్ అయిన సినిమా ఏదైనా ఉందంటే అది ఎన్ శంకర్ దర్శకత్వంలో వచ్చినటువంటి జై బోలో తెలంగాణ సినిమా. ఈ జై బోలో తెలంగాణ సినిమాలో గద్దర్ పాడిన రాసిన పాటకి నంది అవార్డు వచ్చింది. ఏ పాటకు? పొడుస్తున్న పొద్దు మీద, పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా, పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా, కోట్లాది ప్రాణమా పోరు తెలంగాణమా, బలే 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 హా 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 అంటూ గద్దరు గజ్జగట్టి ఎర్రజెండా బట్టి పాట పాడితే దుమ్ము లేచిపోయింది. దీనికి నంది అవార్డు వచ్చింది. ఇవి గద్దరికి నంది అవార్డులు అందించినట్టు పాటలు. అవునా? నీ పాదం మీద పుట్టుమచ్చనే చెల్లెమ్మ, పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమ. అదేవిధంగా గద్దర్ కొన్ని సినిమాలకు టైటిల్ సాంగ్ రాసింది. ఏ సినిమాకి? హైదరాబాద్కి సంబంధించిన సినిమా రంగుల కళ, డ్రీమ్, కలర్ఫుల్ డ్రీమ్స్. రంగుల కళ అనే సినిమా బి నరసింహరావు దర్శకత్వంలో వచ్చింది. హైదరాబాద్కి సంబంధించి రంగుల కళ అనే సినిమా వచ్చింది. ఏ సినిమా? రంగుల కళ అనే సినిమా వచ్చింది. ఎవరి దర్శకత్వంలో? బి నరసింహరావు దర్శకత్వంలో వచ్చింది. రంగుల కళ అనే సినిమా వస్తే ఆ రంగుల సినిమాలో పాట పాడింది, రాసింది గద్దరే. ఏ పాట పాడిండు ఈ సినిమాలంటే? హైదరాబాద్లో అద్భుతమైనటువంటి ప్రపంచం కనిపిస్తుంది మీకు. అవును, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల జీవన విధానం కనిపిస్తుంది. అవును, ఎక్కడ చార్మినార్, ఎక్కడ మూసి, అవును, ఏది చూసినా ప్రతి ఒక్కడు హైదరాబాద్కే. మరి ఏ స్కిట్ అన్న చూడండి, ఏ సినిమాను చూడండి, ప్రతి ఒక్కడు బతకనీకి ఎక్కడ రావాలంటే హైదరాబాద్కి రావాలి. ఎక్కడెక్కడికి వెళ్ళో బతకనీకి వచ్చారు. అవునా? ఆ హైదరాబాద్ పైన రాసిన పాట జమ్ జమ్మల్ మరి వై కాలా జరి, జమ్ జమ్మల్ మరి వై కాలా జరి, చార్మినారు నీడలో మూసీ నది మురికిలో. ఏ పాట రాసిండు హైదరాబాద్ పైన? జమ్ జమ్మల్ మర్రి అనే పాట రాసిండు. ఏ పాట రాసిండు? జమ్ జమ్మల్ మరి, జమ్ జమ్మల్ మరి వై కాలా జరి, జమ్ జమ్మల్ మరి వై కాలా జరి అంటూ గద్దర్ రంగుల కళ సినిమాలో బి నరసింహరావు దర్శకత్వంలో వచ్చిన సినిమాలో పాట రాసింది. ఇదే గద్దర్ మన గ్రూప్ 2 ఎగ్జామ్లో అడిగింది. ఇదే గద్దర్ మొట్టమొదటిసారి ఒక పాట పాడాడు. ఏ సభలో పాడినాడు? ఏ పాట బాగా ఫేమస్ అయింది? తెలంగాణలో ఉన్నటువంటి సంస్కృతిని, తెలంగాణలో ఉన్న పుణ్యక్షేత్రాలను కలుపుతూ గద్దర్ అద్భుతమైనటువంటి పాట రాసింది. మొట్టమొదటిసారిగా 1997 జనవరి 19వ తారీఖు నాడు హైదరాబాద్లోని అశోక్ టాకీస్లో సభ జరిగింది. 1997, ఇది ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్. 1997 జనవరి 19వ తారీఖు నాడు హైదరాబాద్లో ఒక సభ జరిగింది. ఏ సభ జరిగింది? ఫోరం ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనే సభ జరిగింది. ఇది గులాం రసూల్ అనేటటువంటి జర్నలిస్ట్ యొక్క సంతాప సభ, కండోలెన్స్ మీటింగ్. ఈ సభలో ఫోరం ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ సభ అనే సభ జరిగితే 1997 జనవరి 19 హైదరాబాద్లోని అశోక్ టాకీస్లో ఈ సభ జరిగితే ఈ సభలో గద్దర్ పాడిన పాట ఏదన్నాడు? ఈ సభలో ఫస్ట్ టైం గద్దర్ రాసినటువంటి పాటన సభలో పాడింది. తెలంగాణ జీవితాన్ని కళ్ళ ముందర చూపించింది. ఏం పాట పాడింది ఇక్కడ? తెలంగాణ సంస్కృతితో ముడిపడినటువంటి పాట. ఇప్పటికీ ఆ పాట చూస్తే మనకు బాగా అనిపిస్తుంది. అవునా?
అన్నీ ఉన్న తెలంగాణ బొల్లుమని ఏడ్చేటటువంటి పరిస్థితి ఉంది. అవునా? కొమరం భీముని కొలిసి మొక్కేటి కేస్లాపూరు జాతర చూడు, అలిగిన సీతకు మొండి రామునికి బంధం కలిపిన భద్రాచలము, శివ శివ అంటూ ఒక్క పొద్దిడిచే యములాడ రాజన్న రూపం చూడు. అమ్మ నీకు వందనాలమ్మ, కమ్మ నీ ప్రేమానీదమ్మ. అమ్మ నీకు వందనాలమ్మ, కమ్మ నీ ప్రేమానీదమ్మ. ఎండల్లో మట్టి చిప్పవు, ఎండల్లో మట్టి చిప్పవు, గాయదోళ్ళ గాండ్రు గొడ్డలివి అమ్మా తెలంగాణమా, ఆకలి కేకలగానమా. అమ్మా తెలంగాణమా, ఆకలి కేకలగానమా. అమ్మ నీకు వందనాలమ్మ, కమ్మ నీ ప్రేమానీదమ్మ. అమ్మ నీకు వందనాలమ్మ, కమ్మ నీ ప్రేమానీదమ్మ. ఎండల్లో మట్టి చిప్పవు, ఎండల్లో మట్టి చిప్పవు, గాయదోళ్ళ గాండ్రు గొడ్డలివి అమ్మా తెలంగాణమా, ఆకలి కేకలగానమా. అన్నీ ఉన్న తెలంగాణకు ఆకలి కేకలు. ఏ పాట రాసిన గద్ద? అమ్మా తెలంగాణమా, అమ్మా తెలంగాణమా, ఆకలి కేకలగానమా. అమ్మా తెలంగాణమా, ఆకలి కేకలగానమా అంటూ పాట రాసింది కదా. ఈ పాట తెలంగాణలో ఇప్పటికీ ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి పాట. ఇదే గద్దర్, ఇదే గద్దర్ మనకు జేఎల్ ఎగ్జామ్లో అడిగింది. జూనియర్ లెక్చరర్ గురుకుల జేఎల్ ఎగ్జామ్ అయితే ఆ గురుకుల ఎగ్జామ్లో గద్దర్ తన తల్లి పైన పాట రాసింది. పేదవాడి బతికిందండి, ఉన్ననాడు ఉగాది, లేనినాడు శివరాత్రి. ఉంటే ఉగాది పంచభక్ష పరమాన్నం, లేదంటే శివరాత్రి ఉపవాసం. తన తల్లి కటిక పేదరికంలో పుట్టిన గద్దర్ తన తల్లిపైన పాట రాసింది. ఏ పాట రాసిను? సిరిమల్లె చెట్టు కింద. సిరిమల్లె, సిరిమల్లె చెట్టు కింద అనే పాట రాసింది. సిరిమల్లె, సిరిమల్లె చెట్టు కింద, లచ్చుమమ్మో లచ్చుమమ్మ, సినబోయి కూసున్న వెందుకమ్మో ఎందుకమ్మా. సిరిమల్లె చెట్టు కింద, లచ్చుమమ్మో లచ్చుమమ్మ, సినబోయి కూసున్న వెందుకమ్మో ఎందుకమ్మా. దసరా పండుగొచ్చే దమ్మి చేతుల లేదు, దసరా పండుగొచ్చే దమ్మి చేతుల లేదు, దీపావళి వచ్చే దీపెంత లేదాయి, శివరాత్రి వచ్చింది ఉపవాసం ఉండాలి. నీ బతుకంత శివరాత్రి, లచ్చుమమ్మో లచ్చుమమ్మ, సిరిమల్లె చెట్టు కింద, లచ్చుమమ్మో లచ్చుమమ్మ అంటూ తన తల్లి పైన పాట రాసింది. అంటే పేదవాడి బతుకు ఉన్ననాడు ఉగాది, లేనినాడు శివరాత్రిగా మారిపోయింది. తన తల్లి ఒక పూట అన్నానికి కూడా బాధపడేటటువంటి టైంలో ఏ పాట రాశాను? సిరిమల్లె చెట్టు కింద, లచ్చుమమ్మో అనే పాట జేఎల్ ఎగ్జామ్లో మనకు వచ్చినటువంటి పాట. ఏ పాట? సిరిమల్లె చెట్టు కింద, లచ్చుమమ్మ. హైదరాబాద్లో దక్కన్ స్టేషన్ బాగా ఫేమస్. హైదరాబాద్ అనగా మనకి ఏం గుర్తుకొస్తుంది? దక్కన్ ప్రాంతం అంటాం. హైదరాబాద్ అనగానే దక్కన్, దక్కన్ అంటే దక్కన్ స్టేషన్ బాగా ప్రసిద్ధి. ఈ దక్కన్ స్టేషన్ ఇప్పుడు ఏమంటున్నారు? నాంపల్లి రైల్వే స్టేషన్ అంటున్నారు. సో నాంపల్లి అనగానే మనకు గుర్తుకొచ్చే పాట ఏంది? నాంపల్లి స్టేషన్ కాడి రాజాలింగో రాజాలింగ. అవునా? నాంపల్లి అనగానే మనకు గుర్తుకొచ్చే పాట ప్రతి ఒక్కరికి తెలుసు. గద్దర్ రాసిన అద్భుతమైనటువంటి పాట ఎర్రమల్లెలు అనే సినిమాలో రాసింది. అవును, ఎర్రమల్లెలు అనే సినిమాలో రాసిన పాట నాంపల్లి స్టేషన్ కాడి రాజాలింగో రాజాలింగ, రామారాజ్యం తీరు చూడు శివశంభులింగ ఓలింగ, రామారాజ్యం తీరు చూడు శివశంభులింగ. నాంపల్లి స్టేషన్ కాడి రాజాలింగో రాజాలింగ అంటూ రాసిన పాట గద్దర్ హైదరాబాద్ పైన రాసిన పాట నాంపల్లి స్టేషన్ కాడి రాజాలింగో అనే పాట. ఇదే గద్దర్, ఇదే గద్దర్ తెలంగాణ పైన అద్భుతమైన పాట రాశారు. ఒకవైపు నక్సలిజం, ఒకవైపు నక్సలిజం, ఇంకోవైపు పోలీసుల కాల్పు. ఇదే గద్దర్ నక్సలిజం పైన పాట రాసిను, ఇదే గద్దర్ పోలీసుల పైన పాట రాసిను. నక్సలైట్లుగా ఉన్నది మన వాళ్ళే, నక్సలైట్లుగా ఉంది మన వాళ్ళే, పోలీసులుగా మారింది మన వాళ్ళే, మళ్ళీ చంపుకొని చచ్చేది కూడా మనమే. అవునా? అందుకనే పోలీసుల పైన పాట రాసింది. పొట్టాకూటి కోసం కొడుకు పోలీసొల్ల చేరినాడు,
పాపం ఇప్పటికి కూడా చాలామంది ఎస్ఐలు కానిస్టేబుల్ పాపం వాడు ఉద్యోగం ఎక్కినప్పటి రిటైర్ అయ్యేదాకా అదే పోస్ట్. ఎస్ఐ సిఐ అవుతాడు, సిఐ డిఎస్పి అవుతాడు, డిఎస్పి ఎస్పి అవుతాడేమో, కానీ పాపం కానిస్టేబుల్ డ్యూటీ ఎక్కినప్పటి నుండి చచ్చేదాకా ఆ ఏఆర్ కానిస్టేబుల్ కావచ్చు, సివిల్ కానిస్టేబుల్ కావచ్చు, పాపం వాళ్ళ జీవితం అంతా కానిస్టేబుల్గానే మారిపోతుంది. తుపాకులు పట్టుకుని అడవులకు పోయి సొంత తమ్ములను చంపేటటువంటి పరిస్థితి. దానిపైన పాట రాసిన గద్దర్, పొట్టాకూటి కోసం కొడుకు పోలీసుల్ల చేరినాడు, పొట్టాకూటి కోసం కొడుకు పోలీసుల్ల చేరినాడు, యాడా ఉన్నాడో కొడుకు ఏమీ తిన్నాడో కొడుకు, యాడా ఉన్నాడో కొడుకు ఏమీ తిన్నాడో కొడుకు, పొట్టాకూటి కోసం కొడుకు పోలీసుల్ల చేరినాడు, పొట్టాకూటి కోసం కొడుకు పోలీసుల్ల చేరినాడు, యాడా ఉన్నాడో కొడుకు ఏమీ తిన్నాడో కొడుకు, ఎక్కడున్నాడో కొడుకు ఎప్పుడొస్తాడో కొడుకు అంటూ పోలీసుల పైన పాట రాసింది. ఇదే గద్దర్ నక్సలైట్ల పైన పాట రాసింది. అవునా? లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం అన్నలై, లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం అన్నలై అంటూ గద్దర్ ఇటు ఒకవైపు నక్సలైట్ల పైన, ఒకవైపు పోలీసుల పైన పాట రాసింది. ఇదే గద్దర్ భారతదేశం పైన కూడా పాట రాసింది. అవునా? భారతదేశం కర్మభూమి, ధర్మభూమి, రాముడు ఏలిన భూమి, కృష్ణుడు నడిచిన భూమి అంటారు. కానీ ఇన్ని ఉన్న భారతదేశంలో దరిద్రం కూడా ఉందని ఎవరు చెప్పట్లేదు, అంతా దోచుకోపోయారు. భారతదేశం భాగ్యసీమరా, భారతదేశం భాగ్యసీమరా, సకల సంపదకు కొదవలేదురా, బంగారు పంటల భూములున్నవి, చావులేని మరి జీవనదులురా, సకల సంపదలు గల్ల దేశముల దరిద్రమెట్లుందో మాయన్నల్లారా, దరిద్రమెట్లుందో మాయక్కల్లారా అంటూ భారతదేశం పైన కూడా రాసిన పాట ఏందండి. ఇది పాట భారతదేశం పైన కూడా. మన సమస్య ఎక్కడ చూసినా పేదరికం తాండవిస్తుంది. నువ్వు ఏ బస్టాండ్ కన్నావో 10 మంది బిచ్చగాలు బెల్లం చుట్టూ ఈగలు ముసిరినట్టు చిప్ప చేత పట్టుకొని తిరుగుతుంటారు. ఇంత గొప్ప భారతదేశంలో ఇంత పెద్ద పేదరికం ఉన్న విషయం అందరూ మర్చిపోయారు. అదేవిధంగా గద్దర్ ప్రకృతి పైన పాట రాసింది. అవునా? ప్రకృతి పైన పాట, పొద్దు తిరుగుడు పువ్వు, సన్ఫ్లవర్ పొద్దు తిరుగుడు పువ్వు, పొద్దు తిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే, తొలి పొద్దును ముద్దాడే, అడవిలో ఎన్నేలమ్మ ఆకును ముద్దాడే, చిగురాకును ముద్దాడే, పొద్దు తిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే, తొలి పొద్దును ముద్దాడే, అడవిలో వెన్నేలమ్మ ఆకును ముద్దాడే, చిగురాకును ముద్దాడే అంటూ ప్రకృతి పైన రాసిన పాట. గద్దర్ అంటేనే ఒక ఒక సైన్యం, అతడే ఒక సైన్యం. గద్దర్ ఆట పాట మాట అన్నీ సర్వం గద్దరే. గద్దర్ స్థాపించిన సంస్థ ఇది అంటాడు. గద్దర్ స్థాపించిన సంస్థ జననాట్య మండలి, జన నాట్య మండలి అనే సంస్థను స్థాపించింది గుమ్మడి విఠలరావు. స్థాపించిన సంస్థ ఏదంటే జననాట్య మండలి. ఈ జననాట్య మండలి ఆధ్వర్యంలోనే అనేక సభలు సమావేశాలు ధూమ్ధాములు ఏర్పాటు చేసి తెలంగాణ వాదాన్ని, తెలంగాణ బతుకు చిత్రాన్ని మన కళ్ళ ముందు కట్టినటువంటి అసలు సిసలైన ఉద్యమకారుడు అంటే గద్దర్. గద్దర్ తెలంగాణ కోసం తన రక్తాన్ని కూడా ధారబోసింది. గుమ్మడి విఠలరావు తెలంగాణ కోసం తన రక్తాన్ని ధారబోసింది. ఏ సభల వల్ల ఇదంతా జరిగింది? గద్దర్ కొన్ని సభల్లో కీలక పాత్ర పోషింది. 1997 మార్చి 8-9 నాడు భువనగిరి సభ జరిగింది. ఈ భువనగిరి సభలో కీలక పాత్ర పోషించింది. భువనగిరి సభలో కీలక పాత్ర పోషించి గజ్జగట్టి ఆట ఆడి ధూమ్ధాములో దుమ్ము దులిపేసింది. ఇది నచ్చనటువంటి చంద్రబాబు ప్రభుత్వం ఏం చేసింది? గద్దర్ పైన కాల్పులు జరిపింది. మనకు అడిగింది ఎగ్జామ్, అడుగుతాడు ఎగ్జామ్, గద్దర్ పైన కాల్పులు ఎప్పుడు జరిగినాయి? 1997 ఏప్రిల్ 6వ తారీఖు నాడు మఫ్టీలో వచ్చినటువంటి పోలీసులు గద్దర్ పైన కాల్పులు జరిపారు. ఎవరు రానన్న పాటపై తూటాలను పేల్చినది,
ఎవరురా నా పాటపై తూటాలను పేల్చినది, ఎవరురా గదరన్నను గాయపరచిపోయినది, ఎవరురా నా పాటపై తూటాలను పేల్చినది, ఎవరురా గదరన్నను గాయపరచిపోయినది. గదర్ ఈ సభలో కీలక పాత్ర పోషించింది. ఏ సభలో? కర్త కర్మ క్రియగా ముందుండి, ముందు వరుసలో ఉండి ఏ సభను? భువనగిరి సభను. కీలక సభ తెలంగాణ మలిదశ ఉద్యమంలో కీలక సభ, భువనగిరి సభలో కీలక పాత్ర పోషించింది. అంతేకాకుండా ఇదే 1997లో జరిగినటువంటి ఫోరం ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ సభలో కూడా, ఫోరం ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ సభలో కూడా కీలక పాత్ర పోషించింది. 2010లో ఏర్పడ్డటువంటి టీపీఎఫ్ తెలంగాణ ప్రజాఫ్రంట్ అనే పార్టీని స్థాపించి తెలంగాణ మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది. తెలంగాణ ఉద్యమంలో అగ్రభాగ నిలబడ్డటువంటి కవి, గాయకుడు, ఉద్యమకారులు ఎవరంటే గద్దర్. వాస్తవానికి గద్దర్ నక్సలైట్గా ఉంటూ కొంతకాలం పాటు అజ్ఞాత జీవితాన్ని గడిపి ఆ తర్వాత జనజీవన స్రవంతిలోకి వచ్చి తెలంగాణ ఉద్యమం కోసం పాటుపడ్డటువంటి అసలు సిసలైనటువంటి కళాకారుడు ఎవరంటే గద్దర్ అలియాస్ గుమ్మడి విఠలరావు. మనకు ప్రతి ఎగ్జామ్లో గద్దర్ని ఒక మార్క్ వస్తుంది, ఏ మార్కు వదిలిపెట్టదు జాబ్ కొట్టేదాకా. ఎప్పటిదాకా జాబ్ కొట్టేదాకా ఒక్క మార్క్ కూడా వదిలిపెట్టే ఆలోచన చేయకండి.